విజయనగరం జిల్లా పార్వతీపురం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ సురగాల ఉమామహేశ్వరరావు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. పార్వతీపురం పట్టణంలో గల జూనియర్ కళాశాల మైదానంలో సుమారు 500 మంది ప్రజలకు తన సొంత నిధులతో కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం 13వ వార్డు ప్రజలకు ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురగాల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశంలో ప్రమాదకర పరిస్థితుల్లో నుంచి దేశ ప్రజలు ఆరోగ్య దృష్ట్యా ఈ లాక్డౌన్ లో భాగంగా తన సొంత నిధులతో కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తన ప్రభావం ప్రతి ఒక్క మానవునిపై ప్రపంచంలో చూపిస్తుంది. దానికి విరుగుడుగా మరి మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నిత్యావసర సరుకులు మరి మా సొంత నిధులతో అధిష్టాన పిలుపు మేరకు ప్రతి ఇంటింటికి గడప గడపకు రాణి పరిస్థితులు ఉన్నారు కనుక మా వంతు సాయముగా మాకు తోచిన విధముగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున భారత నియోజకవర్గంలో ఇన్ఛార్జి హోదాలో నన్ను పంచమని ఆదేశించడం జరిగింది. దాన్ని నేను తూచా తప్పకుండా ఈ కరోనా ప్రభావం వల్ల గత 3 రోజులు బట్టి నాకు తోచిన విధంగా మానవతా దృక్పథంతో పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఈ విధంగా చేయడం నాకు మరి నా యావత్ యూత్ అంతా కూడా వెన్నంటి ఉండి అందరూ సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడే మరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కూడా మరి పంపిణీ జరిగింది. ఈరోజు 13వ వార్డులో పార్తపురం మున్సిపాలిటీ 13వ వార్డులో మరి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి మరి కాయగూరలు ఇవ్వడం జరుగుతున్నది.